గోవు గురించి మాట్లాడితే పాపం చేసినట్టు చూస్తున్నారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిలో నిన్న 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గోవు తమకు అమ్మలాంటిదని, దాని గురించి తాము మాట్లాడుతుంటే కొందరు మాత్రం ఏదో పాపం చేసినట్టు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు కొందరికి పాపం కావచ్చేమో కానీ తమకు మాత్రం పూజనీయమన్నారు. గోవులు గేదెలపై కోట్లాది మంది ఆధారపడి జీవిస్తున్నారని, కొందరు మాత్రం వాటిపై జోకులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గత 6 ఏళ్లతో పోలిస్తే దేశంలోని పాల ఉత్పత్తి 45% మెరుగుపడుతుందన్నారు. ప్రపంచంలోని మొత్తం పాల ఉత్పత్తిలో 22% ఒక మన దేశం నుంచే ఉత్పత్తి అవుతుందన్నారు. పాల ఉత్పత్తులే కాకుండా పాడి రంగం మరింత మెరుగుపడుతుందని యూపీలో యోగి ప్రభుత్వాన్ని మోదీ కొనియాడారు. కాగా వారణాసిలో మోదీ పర్యటించడం గత 10 రోజుల్లో ఇది 2వ సారి. ఇప్పటి వరకు ఇక్కడ 2095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులు మోదీ ప్రారంభించారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా రెడ్ పెప్పర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.